हेलो गाइस वेलकम बैक टू अवर चैनल बीएसडी तेलुगु टेक। चाला मंदी स्टूडेंट्स ओकटे पैना नाकैते काल चेस्तू उन्नारू। सो अंदरिकी ओकटे डाउट इदि वस्तुंदी। सो आ डाउट नी क्लियर चेयडं कोसम ई वीडियो चेस्तुन्नानु। वीडियो नी एंड वरकु अयिते चूडंडी, मी कोसम ई वीडियो चेस्तुन्नानु काबट्टी। सो मेन गा एंटंटे अंदरू अडुगुतुन्न डाउट एंटंटे, सो ब्रदर इप्पुडु ऑनलाइन ऑफलाइन काउंसलिंग, सो एवरु ऑनलाइन कि वेल्लालि एवरु ऑफलाइन कि वेल्लालि अनेसि ओकटेमैना ई विधंगा अयिते मीरु कन्फ्यूज अवुतू उन्नारु। सो मेन गा चेप्तुन्नानु, सो अप्लिकेशन फाम फिल अप చేసేటప్పుడు ఎప్పుడు, సో మనం స్టార్టింగ్ లో, సో ఈ సెట్ కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింటుంది కదా, ఎగ్జామ్ కి ఎగ్జామ్ రాయాలి అంటే మనం ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయాలి. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసేటప్పుడు మన డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతుంది. సో ఎయిదర్ మన రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ అడుగుతుంది. సో అవన్నీ పర్టికులర్గా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్టుగా ప్రతి ఒక్కటి కూడా సో 100% ఫిల్ చేసింటే సో మీకు ఎటువంటి భయం లేదు. ఓకేనా? సో ఫిల్ చేసిన వాళ్ళు సో అన్నీ కూడా కరెక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేసిన వాళ్ళే మళ్ళీ, సో ఫిల్ చేశారంటే ఏది పడితే అది ఫిల్ చేయడం కాదు, అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా పర్టికులర్గా ఫిల్ చేసిన వాళ్లకు సో డైరెక్ట్గా మీరు 6వ తేదీ సెప్టెంబర్ మీకు కౌన్సిలింగ్ ఫీ కట్టాలి కదా, ప్రాసెసింగ్ ఫీ. సో ఆ ఫీజు ఎలా కట్టాలనేసి కూడా నేను చెప్తాను మీకు తర్వాత. సో ఆ ఫీజు కట్టేసిన తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది మీ మొబైల్కి. అలా వచ్చింది అంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి కౌన్సిలింగ్ జరగడం కూడా మనకు లాగిన్ ఐడి కోసమే. ఓకేనా? అది మీకు డైరెక్ట్గా కౌన్సిలింగ్ ఫీజు పే చేసేసిన తర్వాత లాగిన్ ఐడి కనుక మీ మొబైల్కి వస్తే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ లాగిన్ ఐడి రాకపోతే మీరు ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేసింటారు. ఓకేనా? అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏదో ఒక మిస్టేక్ చేసింటారు. సో కంపల్సరీ మీరు కౌన్సిలింగ్ సెంటర్, హెల్ప్ లైన్ సెంటర్ అంటారు దాన్ని, కౌన్సిలింగ్ సెంటర్ అన్నా హెల్ప్ లైన్ సెంటర్ అన్నా ఒకటే, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు తర్వాత వీడియోలో మేబీ టుమారో మార్నింగ్ నేను హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ అంతా కూడా మీకు అయితే ఇస్తాను. ఏ ఏ డిస్టిక్కి వెళ్ళాలి, సో ఏ ఏ డిస్టిక్ ఎవరు వెళ్ళాలి ఏమనేసి క్లియర్గా చెప్తాను. అండ్ ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ రిమైనింగ్ ఏవైనా సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజయవాడకి వెళ్ళండి. సో ఇది ముందుగానే చెప్తున్నాను, ఇన్ కేసు మీకు కనుక తెలియకపోతే. సో మీరు ట్రైన్ టికెట్స్ కానీ లేదంటే బస్ టికెట్స్ కానీ ముందుగానే బుక్ చేసుకోవడం కోసం ఈ విషయం అయితే చెప్తున్నాను. సో ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నా, రిమైనింగ్ ఏ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా మీరందరూ కూడా మీ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి సో హెల్ప్ లైన్ సెంటర్ విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఐ థింక్, సో ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని నేను మళ్ళీ ఇంకొకసారి వీడియో చేస్తాను టుమారో, విజయవాడకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. అర్థమైంది కదా ఎవరు ఆన్లైన్ ఎవరు ఆఫ్లైన్ అనేసి. అన్ని అప్లికేషన్లో ఫిలప్ చేసిన వాళ్లకు డైరెక్ట్గా మీరు ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత వెంటనే సో ఒక 1 అవర్ లేదంటే 2 అవర్ టైం తీసుకొనైనా మీకు ఒక లాగిన్ ఐడి అనేది మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. అలా ఎవరికైతే మొబైల్కి మెసేజ్ వస్తుందో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ అలా ఎవరికైతే మొబైల్కి మెసేజ్ రాలేదో, మీది ఏదో ఒకటి తప్పు ఉన్నట్లు, ఏదో ఒకటి ఇన్కరెక్ట్ ఉన్నట్లు మీ అప్లికేషన్ ఫామ్లో, సో మీరేంటంటే మళ్ళీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి, సో అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో సహా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేది మీరు మీ యొక్క కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీకు లాగిన్ ఐడి అనేది మీ మొబైల్కి అయితే వస్తుందన్నమాట. ఇది టోటల్ ప్రాసెస్. ఓకేనా? సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ ఇంకా ఏమైనా మీకు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ అయితే ఉంది, సో అందులో నుంచి నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో కాల్ మీ ఫోర్ యాప్ని ఇన్స్టాల్ చేసి సో అక్కడ బీఎస్డీ తెలుగు టెక్ టైప్ చేస్తానంటే సో మన పేజ్ అనేది వస్తుంది. సో అక్కడ నుంచి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.